సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ప్రశాంత్ వర్మ గారు సార్, అన్ని పనులు అయిపోయాయి. అవును సార్. ప్రశాంతంగా ఉన్నారు? చాలా ప్రశాంతంగా సార్. పనులు అవ్వకపోయినా నేను ప్రశాంతంగానే ఉంటాను సార్. నిన్న సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ పండగ సినిమాల్లో సెన్సార్ అయింది ముందు మీదే అనుకుంటా సార్. అవును. సో అన్ని విధాలా కాపీ రెడీ చేసుకుని ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నాం. కానీ ప్రశాంత్గా ఉండడానికి లేదు. నేను ప్రశాంత్ అనే పేరు ఈ మధ్యన ఎక్కడ చూసినా వైరల్ అయిపోతుంది. మొన్న కూడా ఏదో మేము చూసాను నేను. అదే మనం ఒక మేం కాదు, మన ఈ ప్రశాంత్ నీళ్ళు గారు మన పొలిటికల్గా ముడిపెట్టి ఈ పీకే ప్రశాంత్ కిషోర్ అని చెప్పి అంటే సక్సెస్ వైబా మేబీ సార్. అయితే మంచిదే కదా సార్. అదేదో సినిమాలో మహేష్ పేరులోనే ఒక వైబ్ ఉంది అని అన్నట్టుగా. ఇప్పుడు లేటెస్ట్గా ప్రశాంత్ పేరులో వైబ్ ఉందా సార్? లాస్ట్ టైం మనం అన్నీ మాట్లాడేసుకున్నాం సార్, సినిమా సంగతులు సినిమాలు ఎలా ఉన్నాయి. అవును సార్. సార్ ఒకటి ఇప్పటికీ కూడా నాకు ఇంకా నా అనుమానం ఏంటంటే, ఆమె మీతో కూడా ఎక్స్ప్రెస్ చేశా, జనాలకి మీ సినిమా సబ్జెక్ట్ ఏంటి, మీ సినిమా జానర్ ఏంటి అన్నది క్లారిటీగా కన్వే అయింది అని మీరు అనుకుంటున్నారా? లేదు సార్, యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇంకా కొంతమందికి ఇది ఇంకా హనుమంతుడు సినిమా ఏమో, మన ఒరిజినల్గా ఏదైతే రాముడు రామాయణం జరిగినప్పుడు కథ ఏమో అని చెప్పి ఇంకా అనుకుంటున్నారు. కొంతమంది 3D యానిమేషన్ సినిమా అనుకున్నారు బిగినింగ్లో మేము ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు. టీజర్ రిలీజ్ అయినప్పుడు మేము అనుకున్నాము టీజర్లో హెలికాప్టర్లు ఉన్నాయి అవి ఉన్నాయి, సో ఆటోమేటికల్గా అర్థమైపోయి ఉంటుందిలే అనుకున్నాం. బట్ అది చూసిన తర్వాత కూడా ఇంకా తేజ హనుమంతుడేమో అని చెప్పి అనుకున్న చాలామంది అనుకున్నారంట. నాతో కూడా చాలామంది డిస్కస్ చేశారు. నేను చెప్పాను అంటే హెలికాప్టర్స్ ఉన్నాయి అండ్ తేజకు తోక కూడా ఏం లేదు కదా, సో ఎలా ఎలా అనుకుంటున్నారు అని అంటే కనుక తోకలేని హనుమంతుడు. బట్ యాక్చువల్గా సార్ ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ ఇలాంటి సినిమాలు చూస్తే ఒక నార్మల్ పిల్లోడికి ఒక శక్తులు వస్తాయి, ఒక అతీంద్రియ శక్తులు అంటాం కదండి. సో అలాంటి శక్తులు వచ్చి అతనుకి ఒక సూపర్ హీరో లాగా తయారయ్యి జనాలకి హెల్ప్ చేస్తూ ఒక సూపర్ విలన్ని ఫైట్ చేయడం అనేది ఒక టెంప్లెట్ సూపర్ హీరో ఫిల్మ్స్. సో మన తెలుగులో వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయినట్టు ఉంది తెలుగులో. లాస్ట్ హిందీలో క్రిస్టియన్ మూవీ వచ్చింది, మలయాళంలో మిన్నల్ మురళి అని ఒక మూవీ వచ్చింది. సో అలాంటి ఒక సినిమా సార్, ఒక సూపర్ హీరో ఫిల్మ్, ఒక తేజ లాంటి మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి హనుమంతుడు శక్తులు వస్తే ఎలా ఉంటుంది, ఎంత తుంటరిగా ఉంటాడు, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, దాంతోపాటు చెడుని ఎలా ఫైట్ చేసి వాళ్ళ ఊరు అంజనాద్రి అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా కాపాడుతాడు, దాంతోపాటు ప్రపంచాన్ని ఎలా కాపాడుతాడు అన్న స్టోరీ సార్. సో అంటే హనుమాన్కి రిలేటెడ్గా అంజనాద్రి అని ఊరికి పేరు పెట్టారు, ప్లస్ హీరో కూడా హనుమంతు అని పేరు పెట్టారు. హనుమంతు అని పేరు పెట్టారు, టైటిల్ హనుమాన్ అని పెట్టారు. హనుమాన్ సార్ యాక్చువల్గా. అదే కరెక్ట్. మీరు ఇంగ్లీష్లో హనుమాన్ అన్న సెట్ అవుతుంది, తెలుగులో అవుతుంది కదా. కరెక్ట్. నేను అందుకే ఎవరిని కరెక్ట్ చేయట్లేదు. ఇన్కేస్ ఎవరైనా హనుమాన్ అన్న అది ఓకే అంటున్నాను. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే టీజర్లో మీరు మీ సినిమాకి వచ్చిన బజ్ కానీ మీ సినిమాని మీరే మీ సినిమాని చూసే కోణం కానీ కరెక్ట్ సార్ ఎప్పుడు మారిందంటే టీజర్లో మీరు వేసిన ఆ ఐస్ దీంట్లో ఉన్న హనుమంతుడి షాట్ కరెక్ట్ సార్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చింది. కరెక్ట్ సార్. సో మీ సినిమాని మీరు చూసే ఇది కూడా మారింది. మారింది సార్. పెర్సెప్షన్ కూడా మారిపోయింది. మారింది సార్. కరెక్ట్. జనాల్లో కూడా దీని మీద అంచనా పెంచింది. కరెక్ట్ సార్. అందువల్ల ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అవును సార్. కరెక్ట్ సార్. అవును. కరెక్ట్ సార్. నిన్న ట్రైలర్లో మీరు మ్యాక్సిమం చూపించారు. అవును సార్. ఒక సాదాసీత కుర్రాడు, వాళ్ళ అక్క వాడిని వాళ్ళ అక్కే ముందు కాపాడాలి అసలు యాక్చువల్గా. కరెక్ట్ సార్. అలాంటి కుర్రాడు అతిపెద్ద విలన్ తోటి. కరెక్ట్ సార్. ఫైట్ చేయడం. అవును సార్. బట్ మళ్ళీ చివరిని మళ్ళీ మీరు హనుమంతుడిని కళ్ళు చేరడం చూపించేసరికి జనాలకు మళ్ళీ అంటే హనుమంతుడు తీసుకొస్తారు ఈ జనరేషన్లోకి. అంటే ఫస్ట్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, హనుమంతుడు హనుమంతుల వారు వేరు, తేజ వేరు. తేజ ప్లే చేసిన హనుమంతు అనే క్యారెక్టర్ వేరు, హనుమంతుల వారు వేరు సినిమాలో. అదైతే క్లియర్ సార్. అండ్ మీరు అన్నట్టు టీజర్కి ఏదైతే హైప్ వచ్చిందో చాలామంది టెన్షన్ పడ్డారు, తేజ కూడా చాలా టెన్షన్ పడ్డారు, అరే ఇలాగ ఇప్పుడు అయిపోయింది, హైప్ వచ్చేసింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి అని చెప్పి. నాకన్నా ఎక్కువ మా టీమ్ కానీ వీళ్ళందరూ చాలా టెన్షన్ పడ్డారు. బట్ ఇట్స్ ఐ సే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్.
సో ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ హైప్, సినిమాకి హైప్ లేకపోవడం కన్నా ఒక హైప్ బిల్డ్ అయింది అన్నది ఇంకా బెటర్ ప్రాబ్లం. అంటే మనకి ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం అంటాం కదా. సో నేను దాన్ని పాజిటివ్గా తీసుకుని ఓకే ఇప్పుడు ఈ హైప్ బిల్డ్ అయింది కాబట్టి దీని పైన లివప్ చేయడానికి ఇంకేం యాడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ మన సినిమా ఇది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా రీచ్ అవ్వడానికి ఇంకేం యాడ్ చేయొచ్చు అని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసి అవి కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే కథ పరంగా స్క్రిప్ట్ పరంగా యాడ్ చేశారా లేకపోతే టెక్నికల్గా యాడ్ చేశారా? టెక్నికల్గా కథ అదే, కథ పరంగా మార్చలేదు. కొన్ని ఎపిసోడ్స్ మేము చాలా లైట్ వేన్లో చేసేద్దాం అనుకున్నవి కొంచెం సాలిడ్గా చేసాం. అంటే మీరు చివరిలో చూపించారు హనుమంతుడిని, ఆ కళ్ళు కావాలని పెట్టారా? కావాలంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారో మీరు చెప్పలేదు. కరెక్ట్ సార్. రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి, అది వేరే సంగతి. అలా ప్రచారంలో ఉన్న పేర్లు సముద్రకని పేరు ఒకటి, రైట్? అది ప్రచారంలో సముద్రకని గారు ప్లే చేస్తున్న వేరే క్యారెక్టర్ సార్. ఆయన ఆల్రెడీ ఒక స్వామీజీ లాంటి గెటప్ ఉన్నారు కదా, అదే అదే ఆయన వేరు. సో ఇలాగా బట్ ఈ కళ్ళు చూడగానే చాలా మంది పోల్చుకున్నది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళలో ఉన్నాయని. అవును సార్. అది మీరు కావాలని పెట్టారా? అది కొంచెం సస్పెన్స్ సార్. అది థియేటర్లో చూస్తే బాగుంటుంది. డెఫినెట్గా చిరంజీవి గారు, చిరంజీవి గారు ప్లే చేశారండి. లేదు లేదు, అది మీరు కొంచెం సస్పెన్స్. ఆయన ఆంజనేయ భక్తుడు. అవును. అంటే ఆ డిస్కషన్ కూడా చాలా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ డిస్కషన్ అనమాట, హనుమంతుల వారిని ఎలా చూపించాలి అన్నది. బట్ ఐ వాంట్ ఆడియన్స్ టు వెయిట్ టిల్ ద రిలీజ్ అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. అందుకేం చెప్పట్లేదు నేను. చిరంజీవి గారిని గ్రాఫిక్ చిరంజీవి గారిని హనుమంతుడిగా చేశారంటే మీరు ఏమంటారు? నేను చెప్పను సార్, ఇంటర్వ్యూలో అయితే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చెప్పను, ఏ ఇంటర్వ్యూలో చెప్పను. అవును. బట్ నేను అంటున్నాను చిరంజీవి గారిని గ్రాఫిక్స్లో తీసి హనుమంతుడిగా చూపించారు అంటే అది మీరు కరెక్టా కాదని మన రిలీజ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. బట్ కళ్ళు అయితే మాత్రం చిరంజీవి గారివే మొన్న అనిపించింది మాకు, రైట్ సార్? ఎందుకంటే ఆ ఐస్ పవర్ కనిపిస్తుంది. చాలా బాగుంది కూడా. కానీ ఇంత మంచి సబ్జెక్ట్ తీశారు, చాలా కాలం కష్టపడ్డారు, దాదాపు 1600 సీజీలు చేశారు, ఇవన్నీ చేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఎందుకు ఒక టఫ్ కాంపిటీషన్లో పడేస్తున్నారు? అంటే మేము పడేయలేదు సార్, మేము అక్కడే ఉన్నాము, వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు కాంపిటీషన్లో. ఇప్పుడు మీరు తప్పుకోవాలి కదా. ఎందుకు తప్పుకోవాలి సార్? అలాగా సార్, ఒక కుర్రాడు సైకిల్ మీద రోడ్డు మీదకి వచ్చాడు, రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి ఏ హైటెక్ సిటీయో జూబ్లీ హిల్స్ రోడ్డు మీకు కుర్రాడు సైకిల్ మీద వచ్చేసాడు ఖాళీగా ఉందని. అదే టైంలో 4 కార్లు వచ్చేసాయి, 2 బైకులు వచ్చేసాయి. నేను ముందు వచ్చానని తప్పుకోకుండా సెంటర్లో ఉంటాడా, పక్కకి వెళ్ళిపోతాడా? నేనైతే ఉంటాను సార్, నేను అది సైకిల్ అయినా సరే ఏదైనా సరే నేనైతే ఉంటాను సార్. అంటే అది కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్పంటారా? కరెక్టే సార్, డెఫినెట్గా కరెక్టే. బట్ ఆ సైకిల్ పవర్ కార్ కన్నా ఎక్కువ ఉండొచ్చు కదా సార్, చెప్పలేము. ఆ సైకిల్తో గుద్దితే ఆ కార్ కూడా చుట్టపడచ్చు. ఎవరినో అంతేనా? అంతే సార్. రిస్క్ ఉంటుంది కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకంటే రిస్క్ కదా. ఇప్పుడు అన్ని కార్లు అన్ని బైకుల మధ్యలో ఒక సైకిల్ మీద వెళ్ళడం అందుకు న్యాచురల్గా కొంత రిస్క్, ఎంత టాలెంట్ ఉన్న సైక్లిస్ట్ అయినా కూడా సార్. రిస్క్ లేనిదే రివార్డ్ లేదు సార్. అంటే అసలు సినిమా ఇండస్ట్రీకి నేను రావాల్సిన అవసరం లేదు. నేను చాలా స్టూడియోస్ చాలా చదువుకునేవాడిని, హ్యాపీగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిందే అది పెద్ద రిస్క్. నా లైఫ్లో బిగ్గెస్ట్ రిస్క్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం. సో దాని తర్వాత నేను అటెండ్ చేసిన జానర్స్ కానీ ఆ కానీ ఫిల్మ్స్ కానీ అన్నీ రిస్కే. ఏది సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. బట్ ఆ రిస్క్ చేయడమే ఐ థింక్ వితౌట్ డూయింగ్ అ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ సార్. ఇప్పుడు ఈ పాయింట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్టికులర్గా మీరు సేఫ్ గేమ్ ఎప్పుడైతే ఆడతారో ఆ రోజు దొరికేస్తాం. ఆ రోజు యూ విల్ బికమ్ అబ్సల్యూట్. యూ హ్యావ్ టు కీప్ రిస్కింగ్. రిస్క్ లేదు, ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంత ఎక్కువ రివార్డ్ సార్, అంతే. సో మీ సక్సెస్ మంత్రం రిస్కే అంటారు? రిస్కే సార్, 100%. బట్ సంక్రాంతికి సార్ మినిమం 3 ఫిల్మ్స్ ఆడతాయి సార్ జనరల్గా మీరు చూస్తే. ఇప్పుడు సంక్రాంతికి మినిమం 3 సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి, 3 కాదు 4 కూడా ఆడిన సందర్భాలు ఉంటాయి. సో మేము ఆ టాప్ 3లో ఉంటే సరిపోతుంది సార్. నేను అనేది అదే సార్, ఇప్పుడు 1 కోటి మంది గుంటూరు గారి సినిమా చూసేస్తారు. కరెక్ట్ సార్. అది ఫస్ట్ ప్రయారిటీ. కరెక్ట్ సార్. అది నో డిస్ప్యూట్. కరెక్ట్ సార్. ఖచ్చితంగా కరెక్ట్, 100%. సినిమా వెళ్ళాలి అనుకున్నవాడు మీరైనా నేనైనా 100%. ఇవి నేనైనా మొదటి రోజు మీ సినిమాతో పాటే రిలీజ్ అవుతున్నా, నేను గుంటూరు కారంకి వెళ్తాను. చూస్తారు, డెఫినెట్గా చూస్తాను. ఎందుకంటే అది హ్యూమన్ టెండెన్సీ ఒక పెద్ద డైరెక్టర్. 100%. సెకండ్, ఖచ్చితంగా మీ సినిమా మీకు ఎప్పుడు మీ సినిమా 2 ఉంటాయి. బట్ ఇక్కడ ఫెయిల్ 5 సినిమాలు. కరెక్ట్ సార్. అవును. అప్పుడు మీ సెకండ్ చాయిస్ అవుతుందా, థర్డ్ చాయిస్ అవుతుందా, ఫోర్త్ చాయిస్ అనేది ఒక పాయింట్. కరెక్ట్ సార్.
సో నేను మీరు అన్నట్టు మూడు పాయింట్లో నాలుగు పాయింట్లో ఉంటుందనుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్. బట్ ఇవాళ డేట్లో బడ్జెట్టు థియేటర్ మీద బడ్జెను మొదటి మూడు రోజుల్లోనే తెచ్చుకోవాలన్నది, పైగా ఇదివరకులా కాదు, ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చేసాయి. సో సినిమాని తీసుకెళ్ళి వాళ్ళు ఇంటి దగ్గర పెడుతున్నారు, అది మంచిదేనా బాగున్నా బాగాలేకనా. సో వీటన్నింటినీ చూసుకుంటే మీరు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. 100% సార్. నేను అదే అంటున్నాను కదా సార్, ఐ థింక్ నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. నేను ఆడియన్స్ అంటే ఇదేంటి నెగిటివ్ అడుగుతాడు ఏంటి, మా మంచి కోసం చెప్తున్నారు కదా. నేను నెగిటివ్ అడగడం కోసం మంచి కోసం. మన పెద్దలు ఏం చెప్పారంటే కీడించి మేలించు. 100% సార్. అంటే నేను వెరీ ఆప్టమిస్టిక్ సార్ జనరల్గా లైఫ్లో. నేను తేజతో కూడా అంటూ ఉంటాను, తేజ పెసిమిస్టిక్. ఇప్పుడు మీరు ఎలాగైతే అన్నారో, హీ వాజ్ లిటిల్ టెన్స్డ్ కదా, అది ఇది కొంచెం హీ వాజ్ లిటిల్ టెన్స్డ్. నేను వెరీ ఆప్టమిస్టిక్. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనం 100% ఎందుకంటే మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంది మీ కంటెంట్ మేము చూడలేదు కాబట్టి. 100% మీరు సైకిల్ ఎంత గట్టిగా తొక్కుతారో నాకు తెలియదు. అవునా, మీకు తెలుసు. అవునవును. సో మీరు నేను తొక్కి చూపిస్తా అంటున్నారు మీరు. అంతే సార్. నేను ఎందుకు చూసుకోండి జాగ్రత్త అని మేము అంటున్నాం సార్. అదే నేను అంటున్నట్టు తేజ పెసిమిస్టిక్, నేను ఆప్టిమిస్టిక్. మా ప్రొడ్యూసర్ బొంబాస్టిక్ సార్. ఆయన అసలు అసలు ఆయనకి ఎంత నమ్మకం అంటే సినిమా మీద, అసలు నాకన్నా ఎక్కువ నమ్ముతున్నారు సినిమాని. సో మాకన్నా హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చూశారు, ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బ్యాకే చూశారు. వాళ్ళు మాకన్నా ఎక్కువ నమ్ముతున్నారు సినిమాని. ఇప్పుడు మేము ఒక సినిమా ఒక ఇంత రేంజ్కి వెళ్తుంది అంటే దాన్ని 10 టైమ్స్ వాళ్ళు నమ్మారు సినిమాని. సో వాళ్ళు మాకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళంతా సినిమా చూసారా? మొత్తం ఫుల్ సినిమా చూసారు. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ చూసారు. వీళ్ళంతా కూడా సినిమా చూసారు. చూసాము. సో అంచేత మేము చూడలేదు కూడా మేము మాట్లాడలేము. సో మా నమ్మకం అంతే సార్. అదే అదే. అంటే ఇప్పుడు మేము సినిమా చూస్తే మాకు కూడా అనిపిస్తుంది డెఫినెట్గా ఇలాగా మీకు కావాలంటే స్పెషల్ ప్రివ్యూ అరేంజ్ చేస్తాను. థియేటర్ లో చూడండి సార్. థియేటర్ లో చూడండి సార్. థియేటర్ లో చూస్తే బాగుంటుంది. థియేటర్ లో చూడండి. సో డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని చూసి ఇంకా ఎక్కువ బిలీవ్ చేశారు. సో మా నమ్మకం ఏంటి అంటే, ఓకే డే వన్ మాకు కొంచెం తక్కువ థియేటర్స్ వచ్చినా సరే స్లోలీ పెరుగుతూ వెళ్తుంది అన్న నమ్మకం ఉంది సార్. అదే నేను మీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు, హనుమంతుడు ఇంతే ఉంటాడు, అలా 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 పెరిగిపోతాడట్టుగా. అంతే మీ సినిమా కూడా ఆ నమ్మకం ఉంది సార్. అదే అదే. అంటే ఇంకోటి కాన్సెప్ట్ మీద నమ్మకం, సినిమా మీద నమ్మకం ఇవన్నీ ఉండొచ్చు. కానీ సైమిల్టేనియస్గా ఈ కౌంటర్ పబ్లిసిటీని కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉంటుంది సార్, ఉంటుంది సార్. మీ మీద కోపం ఉండదు. కరెక్ట్. మీ సినిమా మీద కోపం ఉండదు. కరెక్ట్ కరెక్ట్ సార్. బట్ నా సినిమా కాంపిటీషన్గా మీ సినిమా వస్తుంది. కరెక్ట్ సార్. అది కోపానికి పాయింట్ అవ్వచ్చు. ఉంటుంది సార్, ఉంది, ఆల్రెడీ ఉంది సార్. ఐఎమ్ ఫేసింగ్ ఇట్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే నాకు ఇష్టమే కావచ్చు, హనుమాన్ మీద కూడా నాకు ఇష్టమే కావచ్చు. కరెక్ట్ కరెక్ట్. బట్ నా సినిమాకి పోటీగా మీ సినిమా వస్తుంది. కరెక్ట్. లేదా మా హీరో సినిమాకి పోటీగా మీ సినిమా వస్తుంది. 100%. సో ఆ నెగిటివిటీని ఎలా తట్టుకోవాలనుకుంటున్నారు? నేను చాలా ఫీల్ అయ్యాను సార్ ఫస్ట్ ఇనీషియల్గా ఈ ట్విట్టర్లో ఏదైతే ఫ్యాన్స్ వాళ్ళు దే అబ్యూస్ కదా, చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు, మన ఫ్యామిలీని తిడుతూ ఉంటారు. సో చాలా హర్టింగ్ అనిపిస్తుంది బిగినింగ్లో. అంటే నాకు ఎప్పుడూ ఎవరితో తిట్టించుకోవడం అలవాట్లేదు. అలవాట్లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇంత తిడుతూ ఉంటే చాలా బాధ వేసింది ఫస్ట్లో. బట్ వాళ్ళు కూడా వాళ్ళు మీరు అన్నదే అర్థం చేసుకున్నాను నేను కూడా. సో ఇండివిజువల్గా మీరంటే మాకు ఇష్టం అండి, మీ సినిమాలు అంటే ఇష్టం అండి, కానీ మాకు కాంపిటీషన్ వస్తున్నారు కాబట్టి మేము బూతులు తిడదాం అన్నారు. అదే. సో అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా ఈరోజు ఇలా ఉండొచ్చు అండి, రేపు పొద్దున్న మళ్ళీ నేను అదే హీరోతో కలిసి సినిమా చేయొచ్చు, ఆ రోజు మళ్ళీ ఇదే ఫ్యాన్స్ యూనో మనల్ని మళ్ళీ లేపచ్చు. సో మనం వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేదు సార్. నేను ఓవర్గా నేను వాళ్ళని మార్చలేను కాబట్టి నేను మారాను, నేను ఓవర్ మెచ్యూర్డ్ అయ్యాను. సో నేను ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ విన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే తిట్లు వరకు సినిమాని మిమ్మల్ని తిట్టిన తిట్టు వరకు పెద్ద ప్రాబ్లం కాదు. మీరు అటు చూడకపోతే ఎవరు తిట్టారో తెలియదు. మీరు ట్విట్టర్లోకి ఫేస్బుక్లోకి వెళ్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి నెగిటివ్ అవ్వకూడదు. చేయొచ్చు సార్, అవును సార్. ఆ పాసిబిలిటీ అయితే ఉంది సార్ డెఫినెట్గా. ఇవాళ ఈ సినిమా ఆ సినిమాని కాదు, ఇవాళ సోషల్ మీడియాలో ఒక సినిమా వచ్చిందంటే ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ ఉంటుంది. అది ఎలాంటి హిట్ సినిమా అయినా కూడా. కరెక్ట్ సార్, అవును సార్. ఎంత గొప్ప సినిమా కావచ్చు, బాగాలేని సినిమా వచ్చు,
ఏమాత్రం తేడా ఉంటే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, అంతే సార్, ఆటోమేటిక్గా ఫీల్ చేస్తాను. సో ఆ రిస్క్ను కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అదే సార్, నేను అదే డిసైడ్ అయ్యా. ఇప్పుడు నువ్వు ఎంత మంచి సినిమా తీయాలంటే, ఎంత మంచి సినిమా తీయాలంటే ఆ నెగిటివిటీని ఓవర్ షాడో చేయాలి. మనం ఆ నెగిటివిటీని ఆపలేము, మార్చలేము లైఫ్ ప్రపంచంలో. సో నువ్వు ఎంత మంచోడి అవ్వాలి అంటే, సో అది ఓవర్ షాడో చేసేయాలి అవతలున్న నెగిటివిటీని. అలాగే నువ్వు ఎంత మంచి సినిమా తీసేయాలి అంటే వాళ్ళకు కూడా సిగ్గు అనిపించాలి, ఈ సినిమాని చూసారే మనం ఏం మాట్లాడతామరా నెగిటివ్ అని అనిపించే అంత మంచి సినిమా తీసేయాలి, అంతే. అదొకటే మన చేతిలో ఉంది సార్. సో అంత మంచి సినిమా తీసారా ఇప్పుడు? నేనైతే నమ్ముతున్నాను సార్, తీసానని. అది ఇంకా జనాలు చూసి చెప్పాలి. సినిమా నిన్న కూడా మీ ప్రొడ్యూసర్ గారిని అడిగాను సార్. సో జనాలు ఎంత కాదన్నా, మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా హనుమాన్ సినిమా మీద హనుమంతుడి తలక ప్రెజెన్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. చేస్తారు సార్, అవును. ముందు కూడా మనం సారీ ప్రెస్ మీట్లో కూడా అనుకున్నాం సార్. అది మీరు ఏ రూపంలో చూపిస్తారంది వేరే సంగతి. అప్పుడు ఒక యాక్టర్ ఉంటాడా, గ్రాఫిక్స్ ఉంటాయా, లేకపోతే ఇండైరెక్ట్గా ఒక రూపంలో ఏదో ఒక పంచిపోతాలో చూపిస్తారా? బట్ అది ఎలా ఉండబోతుంది సినిమాలో? అదే సార్, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే ఇనీషియల్గా బిఫోర్ టీజర్ ప్రజెన్స్ కొంచెం లిమిటెడ్గానే ఉండేది, ఎంత కావాలో అంతే ఉండేది. సో ఆఫ్టర్ టీజర్ ఎక్స్పెక్టేషన్ పెరిగిన తర్వాత ఎవ్రీ 20 మినిట్స్కి వచ్చే రిఫరెన్స్ ఎవ్రీ 10 మినిట్స్కి చేసాం. సో ఎవ్రీ 10 మినిట్స్కి యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రిఫరెన్స్ ఆర్ ప్రజెన్స్ ఆర్ అ డైలాగ్ ఆర్ విజువల్ సమ్వేర్ యూ కెన్ యూ హ్యావ్ యూ విల్ సీ కీప్ సీయింగ్ హనుమంతుల వారిని. సో అది మీకు ఎలా చెప్పాలి, అంతే సార్. అంటే లైక్ ఎవ్రీ 10 మినిట్స్కి దెర్ విల్ బి అ రిఫరెన్స్ ఆఫ్ హనుమంతుల వారు. విజువల్గా చూపించకపోవచ్చు, బట్ ఆడియన్స్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతైతే ఉంటుంది సార్. ఇప్పుడు మన దగ్గర సరే దేశంలో ప్రతి హిందూ అన్నవాడు హనుమంతుడు భక్తులు ఉంటారు, హనుమంతుడు జై హనుమాన్ అన్నది ఒక శ్లోగన్. బట్ నార్త్లో బజరంగ బలి అయిన సరే ఇంకా బలమైన శ్లోగన్. అంటే మనం సాధారణంగా మనం యూజువల్గా చురుగ్గా వాడేస్తుంటాం, గూజ్ బంప్స్ వచ్చాయి, గూజ్ బంప్స్ వచ్చేసి వేతులు ఇలాగా ఇలాగే. బట్ లిటరల్లీ అక్కడ హనుమంతుడు ప్రస్తావన వచ్చినా, బజరంగ బలి ప్రస్తావన వచ్చినా, వాళ్ళు ఒక ఊపు తెచ్చుకోవాలన్నా, ఒక పని ఊపి ఏదికైనా వాళ్ళు అది వాడతారు. సో అలాంటి సీన్లు ఎన్నో ఉండబోతున్నాయి ఈ సీన్లో, ఈ సినిమాలో? ఒక 4 సీన్లు అయితే గ్యారంటీ సార్. మేము చూసినప్పుడు మాత్రం అంటారు కదా, ఈ సీన్కి అయితే నార్త్ ఇండియాలో తగలడిపోతాయి థియేటర్స్, ఈ టైప్ ఫీల్ ఉంటుంది కదా. అంటే మన టీమ్ చూస్తున్నప్పుడు సినిమా, ఈ సీన్కి అయితే నార్త్ ఇండియాలో చొక్కా చింపేసుకుంటారు, ఇలాంటివి యూనో సరదాగా అనుకుంటా ఉంటాం కదా. అలాంటి ఒక 4 సీన్స్ అయితే ఉంటాయి, ఎక్కువ ఉండొచ్చు బట్ మినిమం 4 సీన్స్. బట్ నిన్న ట్రైలర్ చూస్తే మాత్రం మీరు చాలా తెలివిగా ట్రైలర్ కట్ చేసినట్టు కనిపిస్తుంది. హీరోని ఎంత ప్రజెంట్ చేయాలో అంతే ప్రజెంట్ చేశారు. హీరో వచ్చేది ఒక డైలాగ్ కూడా చెప్పేస్తలేదు, పైగా వీరేంటి క్లోజ్ షాట్స్, చేతులు ఇలా కొట్టడం, కాలు ఇలా పెట్టడం, ఇలా దానికి ఏదో కొన్ని ఎఫెక్ట్లు జోడించి ఇట్లా మీరు చాలా తెలివిగా ట్రైలర్ కట్ చేశారు. సో ట్రైలర్ కాబట్టి మీరు అంత తెలివిగా కట్ చేసినా అందరి దగ్గరికి వెళ్ళకపోయినచ్చు, తెలుసుకోండి. బట్ సినిమాలో మీరు ఓపెన్ చేయాల్సిందే, ఈ తెలివితేటలు ఫ్రాంక్లీ పనికిరావు. సో ఎలా ఉండబోతుంది సినిమాలో? సినిమాలో కూడా అంతే సార్. ఇప్పుడు మీరు జాంబీ రెడ్డి చూసినా సరే లాస్ట్లో క్లైమాక్స్లో హీరో బోల్ మంది జాంబీలు కొట్టేస్తాడు, 200-300 మంది జాంబీలు కొట్టేస్తాడు. మీరు మామూలు సినిమాలో మామూలు హీరో అలా కొడతారంటే, అంటే ఒక ఇమేజ్ లేని హీరో, మీరు ఒక ఇమేజ్ లేని హీరో కొడితే నమ్మేవారు కాదు. బట్ తేజ లాంటి ఒక కొత్త హీరో అయితే నేను 200 జాంబీలు కొట్టి ఒప్పించా. అదేంటి అంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ థింకింగ్ రైటింగ్ చేసేటప్పుడు. ఓకే, ఫస్ట్ ఇతనితో ఇనీషియల్గా మనం లవ్ ఫీల్ అవ్వాలి, ఇతనితో ఎంపథైజ్ ఫీల్ అవ్వాలి. సో దెన్ స్లోగా బిల్ట్ ఇట్ ఇన్ సచ్ అ వే క్లైమాక్స్లో బిలీవ్ చేసేలారు. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ తేజతో లవ్లో పడతారు. ఫస్ట్ 30 నిమిషాల సినిమా కూడా వి స్పెండ్ టైమ్ మేకింగ్ ఆడియన్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. సో అరే వీడు విన్ అయితే బాగుంటుంది, వీడికి పవర్స్ వస్తే బాగుంటుంది అన్నది బిల్డ్ చేస్తాను. దాని తర్వాత వాడికి స్లోగా పవర్స్ రావడం అనేది మీకు ఇట్స్ అ ప్రాసెస్ సార్. అంటే ఆల్మోస్ట్ మేము చాలా ఆలోచించి చేసిందే. మీరు డెఫినెట్గా అంటే ఇప్పుడు తేజ కొట్టాడు అనుకోండి సార్, మన ఎవరో ఒక ఆయన చెప్పారంట తేజతో, మామూలుగా మాస్ హీరో అవ్వాలి 100 మందిని కొట్టాలి అని అంటే కనుక చాలా కష్టం. అంటే ఇప్పుడు మాస్ హీరో అవ్వడం అనేది చాలా మంది హీరోస్కి ఇట్స్ అ బిగ్ థింగ్.
చాలా మంది క్లాస్ హీరోస్, ఇప్పటికీ ఇంకా నేను మాస్ హీరో అవ్వలేకపోయానన్న చాలా మంది స్టార్స్ ఉంది, ఒక ఇది ఉంది. బట్ తేజాకి చాలా ఈజీగా మాస్ హీరో అయిపోయే అవకాశం ఉంది, బికాజ్ ఫస్ట్ ఆ సినిమాలో జాంబీలు కొట్టాడు, ఈ సినిమాలో హనుమంతుల వారి పవర్స్ తో కొట్టేస్తా ఉంటాడు బోల్ మందిని. సో స్లోగా యూ బిలీవ్ దట్ తేజ కెన్ హిట్ సో మెనీ పీపుల్. సో మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే హనుమంతుల వారి పవర్ ఉంటుంది కాబట్టి తేజలో, మీరన్న ప్రాబ్లమ్ సార్టెడ్ అన్నమాట సార్. ఈ సినిమా విలేజ్లో స్టార్ట్ అవుతుంది, ట్రైలర్ చూస్తే విలేజ్లో స్టార్ట్ అవుతుంది, విలేజ్ బ్యాక్డ్రాప్. బట్ చూపించిన లొకేషన్స్ మాత్రం చాలా ఎక్కడెక్కడో కథ తిరిగిన లొకేషన్స్ చూపించారు. ఫారిన్లో స్టార్ట్ అయింది, ఫారిన్లో చూపించారు, హెలికాప్టర్లు చూపించారు, ఎక్కడ కొండల కోనలో చూపించారు. సో అక్కడ మోడర్న్ సెట్లు కూడా కనిపిస్తుంది. సో ఈ స్పాన్ ఎంత ఉండిపోతుంది కదా. యాక్చువల్గా అయితే మేము అంత బడ్జెట్ పెట్టలేదు, ఫారెన్కి వెళ్ళలేదు, ఎక్కడ అంత షూట్ చేయలేదు సార్. మ్యాజిక్ మ్యాక్సిమం ఒక 50-60% సినిమా మేము హనుమాన్ స్టూడియోని స్టూడియో సెటప్ చేసుకున్నాం సార్. హనుమాన్ స్టూడియో ఒక ప్లేస్ తీసుకుని అక్కడే స్లోగా 1-1 సెట్లు వేసుకుంటూ ఆ గ్రీన్ మెటల్ పెట్టుకుంటూ తెలిసిన వాళ్ళు ల్యాండ్ తీసుకుందాం, అంటే మాకు మళ్ళీ అరఫ్సీకి వెళ్తే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని. ఇక్కడ కొండలు అయ్యి ఉన్న ప్లేస్ ఒకటి తీసుకుని, బ్యాక్గ్రౌండ్ లైట్ కొండలు ఉన్న ప్లేస్ అక్కడ రైట్గా స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆ స్టూడియోలో చాలా షూటింగ్స్ అవుతున్నాయి, ఇట్స్ బికమ్ హనుమాన్ స్టూడియోస్ నౌ అన్నమాట. అదంత బడ్జెట్ కోసమే. సో ఆల్మోస్ట్ 50-60% సినిమా అక్కడే షూట్ చేసాం. బట్ మీకు తెలియదు, ఇట్ లుక్స్ లైక్ వెరీ బిగ్ ప్లేస్లో జరిగినట్టు. మేజర్గా ఏం చేశానంటే సార్, నేను ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు అంజనాద్రి అనే ప్లేస్ మనకు తెలిసిన ప్లేస్లు ఎక్కడ లేదు, అలాగే ముంబై అనే ప్లేస్ ఉండదు సార్ మన ఊర్లో, మన ఈ వరల్డ్లో ముంబై ఉండదు. సౌరాష్ట్ర అనే ప్లేస్ పెట్టాం, మన పాత కాలం నాటి పేర్లు ఉన్నాయి సార్. సో అలాగా ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేటివ్ యూనివర్స్ వేర్ యూ విల్ సీ ఆల్ ఓల్డ్ నేమ్స్ ఆఫ్ మన సనాతన ధర్మానికి సంబంధించింది, మన ఇతిహాసాల్లో పేర్లు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆ పేర్లు ఉంటాయి ఈ మూవీస్ అన్నింటిలో. సో దట్స్ వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, లైక్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ ప్లేస్. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఫారెన్, అదంతా ఉండదు అసలు, వాటికి అన్నింటికి వేరే పేర్లు ఉంటాయి. మొత్తానికి ఆ విధంగా జనాల్ని కొంత కన్విన్స్ చేసి దీనికి ఒక మైథలాజికల్ టచ్ వచ్చేలాగా ఆ పేర్ల ద్వారా అయితే లొకేషన్ ద్వారా ఆ విధంగా వెళ్ళారన్నమాట. అవును సార్. మరి ఇలాంటి సినిమా మధ్యలో ఒక ఆవకాయ పాట ఏంటి? అదే సార్, మన ఆవకాయ అనేది మన ఎమోషన్ కాదు సార్, తెలుగు అంటే ఇనీషియల్గా మేము సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడమే దాంతో చేసాం. అప్పటికి సినిమా పాన్ ఇండియా సినిమా కాదు, ప్రాపర్ తెలుగు సినిమా. సో తెలుగు సినిమా వాళ్ళకి ఏదైతే మెయిన్ ఎమోషన్ ఆవకాయ ఎమోషన్ కాబట్టి దాని మీద ఒక చేసాం. అంటే ఆ పాటలో 3 జరుగుతూ ఉంటాయి, ఫైట్ జరుగుతూ ఉంటుంది, కొరియోగ్రఫీ జరుగుతూ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో 3 డైరెక్టర్స్ చేసాం ఆ సీన్ ని. ముగ్గురు డైరెక్టర్ అంటే కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్. కొరియోగ్రాఫర్ వచ్చేసి ఇప్పుడు నాసామ రంగ డైరెక్టర్ అండి, విజయ్ని. సో విజయ్ని అప్పుడు మన హిజ్ యాక్చువల్లీ కొరియోగ్రాఫర్, మా సినిమాలు చాలా సినిమాలు చేశారు ఆయన. సో ఆయన కొరియోగ్రాఫర్గా ఒక నందు మాస్టర్ అనే మాస్టర్ ఫైట్ చేస్తూ నేను స్టోరీ టెల్లింగ్ చూసుకుంటూ చేసాం ఆ సీన్. సో ఇట్స్ వెరీ ఫన్, అదే సినిమా చూసిన వాళ్ళందరికీ అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే సీన్. ఇది ఫస్ట్ హాఫ్లో వస్తుందేమో, స్టార్టింగ్లో ఇది సెకండ్ హాఫ్లో వస్తుంది సార్. సెకండ్ హాఫ్లో వస్తుంది, ఓకే ఓకే. సెకండ్ హాఫ్లో పెట్టారు. ఓకే, ఇంకేం ఉండిపోతుంది మీ దాంట్లో అట్రాక్టివ్ ఎలిమెంట్స్ సార్? ఇది మీకు ఒక ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి కదా, మన సోషియో ఫ్యాంటసీ అంటాం. మన తెలుగు ఆడియన్స్కి అర్థమయ్యే జానర్ అయితే సోషియో ఫ్యాంటసీ, హాలీవుడ్ వాళ్ళకి సూపర్ హీరో ఫిల్మ్. సో యూ విల్ హ్యావ్ ఎమోషన్, స్ట్రాంగ్ ఎమోషన్. అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్లో నేను ఎమోషన్ అంత బాగా చేయలేదు అని చెప్పారు నాకు ఫ్రెండ్స్ కానీ చాలామంది. మేజర్గా నా ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక నేను మిస్ అయింది ఎమోషన్, స్ట్రాంగ్ ఎమోషన్ చేయలేకపోయాను. అంటే దాని తగ్గ కథలు కావాలి, కథలు కూడా అదే. ఇప్పుడు కథకి చూసుకునేవి అలాంటి కాదు, అలాంటివి కాదు. మీరు లవ్ ఎమోషనా లేకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్ల వాటిలో ఎమోషన్లు లేదు, బలమైన క్యారెక్టర్లు, చాలా బలమైన క్యారెక్టర్లు పెట్టిస్తే అప్పుడు ఎమోషన్ కదా. సో నా ఫిల్మ్స్ ఎందుకు అంత ఎక్కువ రేంజ్కి వెళ్ళలేకపోయినాయి అంటే, నా ప్రీవియస్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, స్టైలిష్గా చేస్తాడు ఇవన్నీ వచ్చినాయి కానీ చాలా రేంజ్ ఎక్కువ వెళ్ళలేకపోయినాయి, అంటే లిమిట్ అయిపోయినాయి ఒక పాయింట్ తర్వాత. సో మేజర్గా నేను మిస్ అవుతుంది ఏంటంటే ఎమోషన్ అన్నది నేను రియలైజ్ అయ్యాను. సో ఈ సినిమాలో ఐ మేడ్ ష్యూర్ ఎమోషన్ బాగా పండించాలి అన్నది ఫస్ట్ నుంచి కూడా వర్కౌట్ చేసి చేశాం. సో తర్వాత హ్యూమర్. సో ఇనీషియలీ ఇట్ యూస్ టు బి అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్నమాట. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ ఫిల్మ్, అది ఉంటుంది మీకు సినిమా చూస్తున్నంతసేపు, దట్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. సో దెన్ దెర్ ఇస్ యాక్షన్, దెన్ దెర్ ఇస్ విఎఫ్ఎక్స్, దెన్ దెర్ ఇస్ రొమాన్స్. అంటే రొమాన్స్ అంటే మీకు రొమాన్స్ రొమాన్స్ కాదు, లవ్, ఒక జెన్యున్ బ్యూటిఫుల్ లవ్. దెర్ ఇస్ నో
ఆక్వర్డ్గా ఫీల్ అయ్యే రొమాంటిక్ సీన్స్ ఏమి ఉండవు మూవీలో. సో ఇట్స్ అ జెన్యున్ లిటిల్ లవ్. అండ్ యా, యాక్షన్, విఎఫ్ఎక్స్, కామెడీ, ఐ థింక్ ప్రాపర్ సంక్రాంతి పిండి వంటల్లో ఉన్న కావాల్సినవి అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా హీరోయే. 100% సార్, అన్నీ గైనా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. సత్య ఉన్నారు. సత్య, ఓకే. సో సత్య హ్యూమర్ నాకు చాలా బాగా వర్క్అవుట్ అయింది అనిపించింది. గెటప్ సీన్ ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నారు, ఇదంతా ఎంటర్టైన్మెంట్. రాకేష్ మాస్టర్ ఉన్నారు. రాకేష్ మాస్టర్ ఉన్నారు ఇందులో. ఓకే, పాపం యాక్చువల్గా ఆయన చనిపోయారు కానీ ఆ సినిమా పాపం యాక్ట్ చేసిన తర్వాత చూసిన వాళ్ళు కూడా అదే ఈయన మంచి కెరియర్ రా ఇక్కడ నుంచి మంచి బిజీ అయిపోతారు ఈయన ఆర్టిస్ట్ లాగా అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. నేను కూడా అరే మంచి ఆర్టిస్ట్ దొరికాడు అంటే మనకి ఒకప్పుడు వేణుమాధవ్ గారు ఉండేవారు, అలాంటి ఆర్టిస్ట్ లేరు. సో ఈయన మంచి ఆర్టిస్ట్ అవుతారు అని అనుకున్నారు, అంటే నేను కూడా అనుకున్నాను, బట్ సడన్గా ఇది జరిగింది. డెస్టినీ ఎవరు మార్చలేరు. సో ఆయన ఫస్ట్ సినిమా నాకు తెలియదు కానీ లాస్ట్ సినిమా ఇంకా మాదే అవ్వచ్చు హనుమాన్. అయితే మొత్తానికి హనుమాన్ని మీరు ధైర్యంగా దింపేశారు మొత్తంలోకి. అవును సార్, హనుమంతుడిని. అవును సార్. మరి ప్రొడక్షన్ మీరే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకున్నారు. సో మార్కెటింగ్ ఆయన చూసుకుంటారు. సో ఈ థియేటర్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? సో థియేటర్స్ అదే సార్, అంటే థియేటర్స్ నేను బేసికల్గా నాకు తెలియని విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను సార్. అలాగే నాకు బాగా తెలిసిన విషయంలో వేరే వాళ్ళని ఐ నాట్ లెట్ దెమ్ ఇన్వాల్వ్ బీ టూ మచ్. సో నిరంజన్ గారు అసలు ఎక్కడ క్రియేటివ్గా నాకు ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని సినిమాలో ఎప్పుడూ ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాగే నేను కూడా థియేటర్స్ విషయంలో నాకు తెలియదు కదా దాని విషయం, ఆయన బాగా తెలుసు. ఆయన ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి నేను అసలు ఏమీ అడగలేదు. ఇప్పుడు నాకు ఎవరన్నా ఈ ఏరియా కొనుక్కుంటామన్నా సరే డైరెక్ట్గా ఆయనకి కనెక్ట్ చేశాను, తప్పితే నేను ఎప్పుడు అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో థియేటర్స్ అనేది నా నమ్మకం ఏంటి అంటే డే వన్ మాకు ఎన్ని వచ్చినా ఐఎమ్ హ్యాపీ. సో అక్కడ నుంచి స్లోగా ఇంక్రీజ్ అవుతాం. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగంటే దానికి 2 పాయింట్లు సార్. ఒకటి, మీరు దీనికి ఒక విధంగా పార్ట్నర్. కరెక్ట్ సార్. మీరు? అవును సార్. ప్రొడక్షన్లో మీరు ఒక విధంగా పార్ట్నర్, అదొక పాయింట్. మిమ్మల్ని థియేటర్ గురించి కూడా మిమ్మల్ని అడగడం కాదు. కరెక్ట్ సార్. రెండోది, ఈ సినిమాకి వచ్చే హర్డిల్స్ని మీరు మ్యాక్సిమం క్లియర్ ఆఫ్ చేసుకోవడం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తాం సార్. 100%. నాకు తెలిసి రీసెంట్గా మీ సెన్సార్ కూడా ఏదో అడ్డంకులు వస్తే మీరే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాటిని. సార్ సినిమా కావాల్సిన ఏదన్నా చేస్తాం సార్ మేము. ఎవరు పెట్టారు అడ్డంకులు? అది మనకు తెలియదు సార్, అది బట్ పర్సన్ మనకు తెలియదు కానీ చాలా అడ్డంకులు అయితే వస్తూ ఉన్నాయి నాన్ స్టాప్గా. ఆపాలి మీ సినిమా ఆపాలని? అది నాకు తెలియదు సార్, బట్ కొన్ని. ఎందుకోసం ఉంటుంది మీ అడ్డంకులు పెట్టడం? దేనికోసం అడ్డంకులు పెట్టాలి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే ఇది ఎందుకు ఆగుతుంది ఇది ఎందుకు ఆగుతుంది అని అర్థం కావట్లా. సో ఓహో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి నాకున్న కాంటాక్ట్స్లో నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను పనులు నేను కొంచెం చేయించుకుంటూ వచ్చాను. అంటే మీకు ఎవరు అడ్డంకులు క్రియేట్ చేసినా పండగకు వచ్చే 5 సినిమాల్లో వాళ్ళే చేయాలిగా. నాకు తెలియదు సార్. అలాగే సార్, ఇప్పుడు మీ సినిమా వస్తుంది సార్, మీ సినిమాకి నేనైతే అడ్డంకులు పెట్టడానికి అక్కర్లేదు, ఎందుకంటే నాకు సినిమా లేదు సార్. పండగకి నాకు సినిమా లేదు, నేనైతే అడ్డంకులు పెట్టకలేదు. ఫర్ ఏబిసిడి సినిమా లేని వాళ్ళు పెట్టకలేదు కదా. మీ సినిమాకి అడ్డంకులు వస్తున్నాయి పెడుతున్నారు అని మీరు అనుకుంటే కనుక పెట్టాల్సిన అవసరం ఎవరు ఉంటుందని మేము అనుకోవాలి. అది మరి మీ క్రియేటివిటీకి తెలియదు సార్. అయితే ఒకటి, అడ్డంకులు వస్తున్నాయి అడ్డంకులు పెడుతున్నారు కన్ఫర్మ్. అది అది మాకు తెలిసింది సార్, నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ థాట్ ఓకే మనం వెళ్ళి గొడవ పెట్టుకుని ఏం చేయలేము. సో మనం ఎలా పెట్టుకుంటారు డైరెక్ట్ తెలిస్తే కదా గొడవ పెట్టుకుంటాం అంతే. సో మనకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడిన యాడ్స్ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చేసి పెట్టాను యాడ్స్. సో నాకు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఉన్న గుడ్ విల్ అంతా నేను సినిమాకి వాడేస్తాను సార్. నేను చేసిన హెల్ప్ కానీ ప్రమోషన్ పరంగా అంతా నేను సినిమాకి పెడతాను. సో నాకున్న దాంతా నేను చేసుకుంటూ ఆ అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వచ్చాం, మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్. మరి ఈ హనుమంతుడికి రాముడు సాయం ఎందుకు తీసుకోవట్లే? యాక్చువల్లీ నిన్నే 2 డేస్ బ్యాక్ ఫోన్ చేశాను సార్. ఆది పురుష్ అది ఫోన్ చేశాను, ఎందుకంటే ఆది పురుషుకి హనుమంతుడు సాయం పెట్టారు. అవును సార్. మీరు అయోధ్య వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, అంత క్రియేటివ్ పార్ట్లో మీరు చాలా హెల్ప్ చేశారు ఆది పురుష్ ప్రమోషన్కి. సో మరి ఇప్పుడు ఈ హనుమంతుడికి ఆది పురుష్ ప్రమోట్ చేయాలిగా? చేస్తారని అనుకుంటున్నాను సార్. నేను 2 డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దట్ ఇలా సినిమా రిలీజ్ అవుతుంది సార్, మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది అని. సో ఆయన రెస్పాండ్ అవుతారు నాకు తెలిసి, రేపు ఎల్లుండిలో ఏమన్నా చేస్తారేమో, ఫుల్లీ లెట్స్ సీ, ఏమైనా చేస్తే బాగుంటుంది.
ప్రభాస్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ తీసుకొస్తే చాలా బాగుంటుందిగా. బాగుంటుంది సార్, నేనైతే అడుగుతాను సార్ ప్రీ రిలీజ్ ఏమిటి రాగలుగుతారా అని. బట్ ఆయన అప్లికేట్ చేయలేం కదా సార్, అంతకు మించిన బజ్ పాయింట్ మరొకటి ఉండదుగా. కరెక్ట్ సార్, అవును. అదే నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టను, అడుగుతాను ఒకసారి ఆయన ఏ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా పర్లేదు మాకు ఎలాగైనా ఈ సినిమాకి. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేయడమా బయట ఇవ్వడమా ఇవన్నీ ఆయన చాలా వాళ్ళకి హెల్ప్ చేశారు ఆయన. చిన్న సినిమా పెద్ద సినిమాని ఆది ప్రభాస్ గారు ఇప్పుడు చూడరు. పూరి జగన్నాథ్ గారు కొడుకు చిన్న చేశారు, ఆయన పూరి జగన్నాథ్ కొడుకుని ఆయన ఇంటర్వ్యూ చేసి చేశారు. ఎగ్జాక్ట్లీ, నేను షాక్ అయ్యా. అలాంటి హెల్ప్లు ఎవరు అంత రేంజ్ హీరోలు ఎవరు చేయలేరు నిజానికి. సో అవన్నీ చేసేసారు. సో ఇంక చేయాల్సింది ఏంటంటే మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావాలి. రావాలి, మరి అడుగుతాను నేను డెఫినెట్గా. ఆయన అదే నేను ఫస్ట్ అదే ఇలా రిలీజ్ ఉందని ఇన్ఫార్మ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మీట్ అయ్యి అడుగుతాను. సో ఆయన ఆయన పాసిబిలిటీ కూడా చూసుకోవాలి కదా, ఆయన కుదిరితే డెఫినెట్గా చేస్తారు నాకు నాకు నమ్మకం అయితే ఉంది. అది కాకపోతే ప్రీ రిలీజ్ కాకపోతే ఇంకా ఇంకేంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ మీ దగ్గర? క్రియేటివ్ ఐడియాలు చాలా ఉంటాయి కదా. అదే బ్యాకప్ ఆప్షన్స్ చూడాలి సార్, ఇంటర్వ్యూనా లేదంటే సాంగ్ లాంచా లేదంటే ఏంటి. చాలా చిన్న అయిపోతాయి కదా, ఏదైనా చిన్న ఏ చిన్న సార్ హెల్ప్ అయినా ఓకే సార్ మా సినిమాకి. అంటే బాలకృష్ణ గారితో కూడా మాట్లాడాను. అవును, అన్స్టాపబుల్తో ఉన్నారు ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. అది ఇంక ఇది హై టైం కాబట్టి మాకున్న అంటే మాకు సపోర్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి నాకున్న క్రెడిబిలిటీతో నేను అడుగుతున్నాను. సో బాలకృష్ణ గారు కూడా యాక్చువల్లీ అన్స్టాపబుల్ చేసినప్పుడు అన్నారు ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఆయనే అంటున్నారు. సో ఇది దీనికి ఇంత మంచి పేరు వచ్చింది, సో నేను మీకు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఏం చేయాలో చెప్పండి అన్నారు. సార్ ఇప్పుడు ఏం వద్దు సార్, నాకు నా సినిమా రిలీజ్ టైంకి అడుగుతాను సార్ అని చెప్పి అప్పుడు అన్నాను. టూ డేస్ బ్యాక్ ఆయనతో కూడా మాట్లాడాను. సో ఆయన కూడా నాకు తెలిసి సో అందరి దగ్గర వరాలు తీసి రెడీ ఉంచుకున్నారు, రెడీగా పెట్టాను సార్ అంతా. వరాలు వాడుకోవాలి అంటే ఇప్పుడు మా సైకిల్కి సపోర్ట్ కావాలి కదా సార్. ఇప్పుడు కాదు సార్, సైకిల్కి ఇంజిన్ తగిలించి చేస్తారు ఇప్పుడు. ఇవన్నీ పెద్ద ఇంజిన్ తయారైపోతుంది, సైకిల్కి వస్తే బెంచ్ కార్లో మారిపోద్ది. యు నెవర్ నో సార్, రాకెట్ చేస్తానేమో ఫస్ట్ టైంకి. అవునా, ఇంకెవరున్నారు వరాలు ఇచ్చిన వాళ్ళు? బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు, ఇంకా ప్రస్తుతం అయితే నేనైతే వీళ్ళిద్దరితోనే మాట్లాడాను సార్. అంటే వీళ్ళందరూ కూడా ఒకేసారి ఈవెంట్కి అయితే రాలేరు కాబట్టి ఒక్కొక్కదాన్ని మాట్లాడాను. నేను వీళ్ళిద్దరినే అడిగాను. సో వాళ్ళు మరి ఏం చేస్తారు చూడాలి. మరి హనుమాన్ కి వీర భక్తుడు చిరంజీవి గారు అంటే మెగాస్టార్, మరి ఆయన ఆయన కూడా కలిశాను సార్. యాక్చువల్లీ కలిసారా సార్? చెప్తున్నాను కదా సార్, సినిమాకి ఏం కావాలన్నా చేస్తాను సార్. పబ్లిసిటీ అంటే లైక్ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి సినిమా మేకింగ్ అనేది హాఫే సార్, 50%. మీరు టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ మీరు చూసిన ట్రైలర్ కూడా నేను చేసిన 50th కట్ సార్. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 8 మంత్స్ వర్క్ చేసాను జస్ట్ ట్రైలర్ ఎలా చేయాలి, ఏమి చూపించాలి ఆడియన్స్కి అన్న దాని గురించి. సో అంత ఎఫర్ట్ అయితే పెడతాను సార్. మీరు చూసిన పోస్టర్స్ చూడండి, మా ఒక్కొక్క పోస్టర్ మినిమం 14 hours to 18 hours వర్క్ అవుతుంది సార్. అంత డీటెయిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అనుకోండి సార్, అండ్ జస్ట్ ఇలా కాల్ ఎత్తితే పోస్టర్ అయిపోయింది. మాకంత కాదు కదా సార్, మేము దాంట్లో పులిని పెట్టాలి మాకు. ప్రత్యేకంగా కాల్ ఎత్తితే అని అన్నారు మహేష్ బాబు, కాల్ ఎత్తి పోస్టర్ చూసాయండి. అండ్ జస్ట్ టెలింగ్ యూ, ఆ పెద్ద స్టార్ ఆయన లాంటి మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ఉన్నప్పుడు మీకు అంత వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు మా దాంట్లో అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి మేము కంటెంట్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించుకుంటూ చేయాలనేది ఎక్కువ ఎఫర్ట్ చేయాల్పడాల్సి వస్తుంది. యాజ్ అ డైరెక్టర్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. రిలీజ్ టైటిల్ ఏమైనా ఉంటుందా మళ్ళీ? ఉంటుంది సార్. రిలీజ్ టైటిల్ అంటే మేము లాస్ట్ టైం ట్రైలర్ చేసుకున్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చాలా కంటెంట్ ఉండిపోయింది. సో వీ థాట్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ద రిలీజ్ ట్రైలర్. మోస్ట్లీ ఉంటుంది 7th మోస్ట్లీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మీరు క్యారెక్టర్ని కొంచెం పరిచయం చేయడం గట్రా ఉంటుంది మీకు ఇంతకుముందు కూడా, మీరు ఈసారి ఎందుకు ఇంకా క్యారెక్టర్ని పరిచయం చేయట్లేదు ఈ సినిమాలో క్యారెక్టర్స్ అండి? అంటే అంత యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వినయరాయ్ పోస్టర్ ఒకటి వేసాము, మన వరువు గారి పోస్టరు. సో ఇది మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో, ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఈ సత్య వాళ్ళని ట్రైలర్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఆ మూవీకి సెట్ అవ్వలేదు. ఎప్పుడు ఉండొచ్చు మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్? 7th సార్. 6th మహేష్ బాబు గారిది ఉంటుంది అంటున్నారు. ఓకే, సో 7th అంటే మీడియా అంతా ఇంకా దాంతో బిజీ ఉంటుంది కాబట్టి 7th అని మేము అనుకుంటున్నాము. 7th కానీ 9th కానీ ఉండదు సార్, మోస్ట్లీ 7th ఉండదు. సో సర్వం సన్నద్ధంగా ఉన్నారు. సో హోప్ ఆల్ విల్ గుడ్, అంత మంచిగా జరుగుతుంది సార్. మంచి జరుగుతుంది, డౌటే లేదు. అంటే చాలా ఆటంకాలు వచ్చినా సరే
మా నమ్మకం ఏంటంటే హానెస్ట్గా ఎప్పుడైనా సినిమా తీసినప్పుడు ఆడియన్స్కి అది సినిమా దాని డేట్ అదే డిసైడ్ చేసుకుంటుంది, దాన్ని డిజర్వ్డ్ రిజల్ట్ అదే డిసైడ్ చేసుకుంటుందని మనం అందరూ అదే చెప్తారు అందరూ కూడా. సో ఏమో మీరు అనుకున్నట్టు అయోధ్య టైంకి సినిమా ఎలా అయితే వచ్చిందో వచ్చింది కరెక్ట్. సో ఖచ్చితంగా దాని రిజల్ట్ అదే చేసుకుందాం. మేజర్గా సార్ నేను ఎప్పుడు ఫస్ట్ కాపీ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయిపోతాను ప్రాజెక్ట్ నుంచి, అంటే లైక్ ఇది సక్సెస్ అవ్వాలి, దేవుడిని దండం పెట్టుకోవడం అలా ఏం చేయను, నా పని ఎంతవరకు కరెక్ట్ చేశాను అని చెప్పి ఒకసారి అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు చూసినా సరే నేను షటిల్ ఆడుకుంటాను, క్రికెట్ ఆడుకుంటాను, ఏదో వేరే పనులు చేసుకుంటాను, ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ అటాచ్ టు దిస్ ఫిల్మ్, ఈ సినిమా ఎలాగైనా ఆడాలి అని చెప్పి నేను 108 ప్రదక్షిణాలు చేసేస్తాను, అదేం ఉండదు సార్ నా దాంట్లో. సినిమా ఎంతవరకు పర్ఫెక్ట్గా నా పని నేను 100% చేశానని చూస్తాను. ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మేము ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో బోలిని సూపర్ హీరోస్ రాసి పెట్టాము, యూనివర్స్ ని క్రియేట్ చేసి అంతా అంటే ఈ సినిమా నమ్మకం సక్సెస్ అవుతుందని నమ్మకంతో చేసేసాం ఆల్రెడీ, అంటే ఒక 1 ఇయర్ వర్క్ ఎక్స్ట్రా చేసాం. బట్ ఇది సక్సెస్ అయితే నాలాంటి డైరెక్టర్స్ ఇంకొక బోల్డ్ మంది ఇంట్రడ్యూస్ అవుతారు, మీరు హనుమంతుల వారి గొప్పతనం ఈ సినిమాలో ఎలాగైతే తెలుసుకుంటారో ఇంకా మన సూపర్ హీరోస్ ఇంద్రుడు ఇంకా చాలా ఉన్నారు. సో వాళ్ళందరి గురించి కూడా థర్డ్ సూపర్ హీరో మేము యాక్చువల్లీ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తాం, అది చాలా గొప్పగా ఉండబోతుంది. బట్ ఎన్ని జరగాలి అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సో దానికోసం లిటిల్ యూనో ఈ సినిమా ఎలాగైనా ఆడితే బాగుండు అన్న నమ్మకం ఈసారి అనిపిస్తుంది సార్. అప్పుడు మీరు చెప్పినట్టే మరి ఇందాకే చెప్పినట్టే 108 ప్రదక్షిణాలు ఇంకా రకరకాలు అవన్నీ ఏమైనా చేసేస్తున్నారా ఏంటి సార్? నేను ఈ సినిమా చేయడమే ఒక 3 ఇయర్స్గా కంటిన్యూస్గా పూజ చేస్తున్నాడు సార్ హనుమంతుల వారికి. సో నేను అదే నమ్ముతా, వర్క్ ఈజ్ వర్షిప్ అని నేను నమ్ముతాను సార్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్పుడు మా ఎడిటర్ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే కనుక ఆ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే టెంపుల్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటాను సార్ మీరు ఆ టెంపుల్కి వెళ్ళి పూజ చేసినా ఇక్కడ ఈ సినిమాకి మీరు వర్క్ చేసినా సేమ్ సార్. సో వర్క్ ఈజ్ వర్షిప్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఐ థింక్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ మై వర్షిప్ ఫర్ హనుమాన్. సిన్సియర్గా ఎఫెక్ట్ చేస్తే, సో హనుమాన్ పేరు పెట్టి సిన్సియర్గా ఎఫెక్ట్ చేసి ఒక సిన్సియర్ సినిమా తీసి మంచి సినిమా, హనుమంతుడి పేరు పెట్టి ఏదేదో చిల్లరగా చేయకుండా, అసలే సార్ ఏది ఇదేంటారా హనుమంతుడి పేరు పెట్టి చిల్లర సినిమా తీసాడు అనిపించుకోకుండా తీస్తే అదే మీ పూజ. అంతే సార్ అంతే, అదే మీ ఆయన పట్ల మీకున్న భక్తి అనండి, గ్రాటిట్యూడ్ అనండి, మరొకటి అనండి, అదే అవుతుంది ఖచ్చితంగా. మేము హనుమంతుల వారిని కరెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి 2 ఇయర్స్ కష్టపడ్డాం, ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచి ఒకలా చూస్తూ వచ్చాం కదండి, సో అది కరెక్ట్గా రిప్రజెంట్ చేసామని చెప్పి మేము నమ్ముతున్నాం. సో హోప్ఫుల్లీ అంతా బాగా వచ్చి రేపు వద్దిన థియేటర్లో కూడా ఆడియన్స్ అందరూ కూడా అది ఫీల్ అయితే చాలా బాగుంటుంది సార్. సో ఎనీహో మీకు ఏ అడ్డంకులు రాకుండా ఇక్కడ దాకా వచ్చినా సరే దాన్ని దాటుకుని వెళ్ళే శక్తి ఇవ్వాలని కోరుకుందాం సార్. అడ్డంకులు వస్తాయి మనం ఏం చేయలేము. మీకు మీరు హనుమంతుల్లో సాయం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే సార్. సో వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో అది అన్నింటికన్నా ముఖ్యంగా ఆడియన్స్ సినిమాని పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుని చేసుకోండి. అవును సార్. వాళ్ళకి నచ్చే కంటెంట్ మీరు ఇస్తున్నారని సో మేము కూడా అనుకుంటున్నాం. తప్పకుండా ఫుల్లీ తప్పకుండా మేము సక్సెస్ అవ్వాలి. మీ రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రివ్యూ కాదులేండి, గ్రేట్ అందర్ రివ్యూ అండి, నా రివ్యూ కాదు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే డెఫినెట్గా మళ్ళీ కలుగుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.